जय वासवी वासवी मिशन टुडे की स्वागत नेटि मुख्य अंशालु डिस्ट्रिक्ट न्यूज कोलाहलंगा V216A जिला वासवी क्लब कसम कोटा नूतन कार्यवाहक प्रमाण स्वीकार V211A जिला वासवी क्लब वंदा सेंट्रल मदनपल्ली नूतन कार्यवाहक प्रमाण स्वीकार V107A जिला वासवी क्लब वनिता करीमनगर कोत्त कार्यवाहक प्रमाण स्वीकार V102A जिला वासवी क्लब रामंतपूर ग्रेटर क्लब नूतन कार्यवाहक प्रमाण स्वीकार हेल्थ गाइड मी टूथब्रश लो कोटि सूक्ष्म क्रिमिलु మిస్సెస్ కి కాలు నొప్పులతో చాలా మట్టిని బాధపడుతుంది. మోకాళ్ళ నొప్పులతో చాలా ఇబ్బంది పడుతున్నాను. ఇంతకుముందు నడిచేది కాదు, నేను కింద కాడ కూర్చునేవాడు కాదు. ఇప్పుడు వాళ్ళ కాలు మీద కాలు వేసుకుని నేను ఎలా కూర్చోగలుగుతున్నాను. చాలా హ్యాపీ అనిపించింది హోమియోకేర్ మందులు వాడటం వల్ల. హోమియోకేర్ ఇంటర్నేషనల్. డిస్ట్రిక్ట్ న్యూస్ కోలాహలంగా V216A జిల్లా వాస్వీ క్లబ్ కసింకోట నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. V216A జిల్లా వాస్వీ క్లబ్ కసింకోట నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. గవర్నర్ పి వరాహలరావు నూతన కార్యవర్గ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేర్చగా ఐఈసీ ఆఫీసర్ డాక్టర్ సిఎస్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇంకా జిల్లా కేబినెట్ కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అధ్యక్షులుగా నూకరాజు, సెక్రటరీగా డివికే గుప్తా, ట్రెజరర్గా కె సతీష్ ప్రమాణ స్వీకారం చేశారు. జెడ్సి జి సందీప్ మరియు రీజన్ చైర్పర్సన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గం 25 మంది నిరుపేదలకు తువాళ్లను పంపిణీ చేశారు. అదేవిధంగా పింఛన్ కార్యక్రమాన్ని ప్రారంభించి 6 వ్యక్తులకు ఒక్కొక్కరికి 200 రూపాయల చొప్పున గవర్నర్ వరాహలరావు చేతుల మీదుగా అందజేశారు. కోలాహలంగా జరిగిన ఈ కార్యక్రమానికి గవర్నర్ వెంకటేష్ బాబు నూతన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు. వీరితో పాటు జిల్లా ఆఫీసర్ గా భాస్కర్ మనోహర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి బెంగళూరు నుంచి ఇంటర్నేషనల్ డైరెక్టర్ సుంకు జాన్సీ హాజరయ్యారు. కాగా ఆమెకు వడిబియ్యంతో గౌరవం ఇచ్చారు. అదేవిధంగా ఐఈసీ ఆఫీసర్ కృష్ణమూర్తి, గవర్నర్ వెంకటేష్ బాబు, కేబినెట్ ట్రెజరర్ శివప్రసాద్, మాజీ అధ్యక్షులు నాగలక్ష్మి, జోన్ చైర్పర్సన్ విమలలను క్లబ్ నూతన కార్యవర్గం ఈ సందర్భంగా సన్మానించింది. వజ్రవైడూర్యాలంకరణం మణిహారం మహాద్భుతం సంతోషమే ప్రతి క్షణము ఇక శుభప్రదముగా నీవు రాగ శిరుల వేడుక సంతోషం ప్రతి క్షణం మానిపల్లి జ్యువెలర్స్ V107A జిల్లా వాసవి క్లబ్ వనితా కరీంనగర్ కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకారం. V107A జిల్లా వాస్వీ క్లబ్ వనితా కరీంనగర్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం కోలాహలంగా జరిగింది. గవర్నర్ కొండా చంద్రశేఖర్ నూతన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ సిరిపురం సత్యనారాయణ, V107A జిల్లా కేబినెట్ ట్రెజరర్ ఏ రాజు, ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ మరియు ఆర్సి ప్రదీప్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో వాస్వీయన్లు పాల్గొనడంతో కార్యక్రమం ఘనంగా జరిగింది. V102A జిల్లా వాస్వీ క్లబ్ రామంతపూర్ గ్రేటర్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. V102A జిల్లా వాస్వీ క్లబ్ రామంతపూర్ గ్రేటర్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం కోలాహలంగా జరిగింది. గవర్నర్ కె భాస్కర్ గుప్తా కొత్త కార్యవర్గ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఇంటర్నేషనల్ డైరెక్టర్ మర్యాల చంద్రమౌళి గుప్తా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇంకా కేబినెట్ సెక్రటరీ కె రమేష్, ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ గుండా రాధిక, రీజన్ సెక్రటరీ ఎన్ చంద్రమోహన్, జోన్ చైర్మన్ ఎం రాధిక మరో 40 మంది వాసవ్యాన్లు పాల్గొన్నారు. ఈ
కార్యక్రమం బంగారు మైసమ్మ దేవాలయంలో జరిగింది. నూతన అధ్యక్షులుగా జి నాగమణి, కార్యదర్శిగా సిహెచ్ పద్మావతి, ట్రెజరర్గా జి వసంత ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నిరుపేద మహిళలకు చీరల పంపిణీ చేశారు. హెల్త్ గైడ్ మీ టూత్ బ్రష్ లో కోటి సూక్ష్మ క్రిములు. దంతాలను శుభ్రం చేసుకునేందుకు ఉపయోగించే టూత్ బ్రష్ ను చాలా మంది నెలల తరబడి అదే విధంగా వాడేస్తుంటారు. కానీ పళ్ళని శుభ్రం చేసుకునే టూత్ బ్రష్ ను కూడా మనం శుభ్రం చేసుకోవాలని మీకు తెలుసా? టూత్ బ్రష్ లో ప్రమాదకరమైన ఈ కోలై బ్యాక్టీరియాతో పాటు కోటి సూక్ష్మ క్రిములు నివాసం ఏర్పరచుకుంటాయి. కాబట్టి వారానికి ఒకసారి టూత్ బ్రష్ ను 10 సెకండ్ల పాటు మైక్రోవేవ్ లో ఉంచాలి. లేదా 2 వారాలకు ఒకసారి టూత్ బ్రష్ ను మారుస్తుండాలి. ఇంతటితో నేటి నిత్యవార్త సమాహారం సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి కలుద్దాం. జై వాసవి.